వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గంగానమ్మపేటలోని పాత శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం నందివాహన సేవ ఘనంగా నిర్వహించారు. తొలుత నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహరణ ఏర్పాటు చేశారు. రాత్రి స్వామివార్ల కళ్యాణోత్సవం, లింగోద్భవ కాలాభిషేకం నిర్వహించి నరనంది వాహన సేవ ఏర్పాటు చేశారు. శ్రీ గంగా ప్రవర్ధని సమేత రామేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానంతరం స్వామివారి నిన్న సాయంత్రం లింగోద్భవ విశేషంగా అశేష భక్త వాహిని మధ్య విశేషంగా లింగోద్భవ పూజల అనంతరం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు ధర్మస్వరూపుడైన వృషభ నందీశ్వర వాహనం మీద స్వామివారు దంపతి సమేతంగా స్వామివారు విశేషంగా భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు ఉత్సవంగా బయలుదేరుతున్నారు. ఈ నెల 28వ తేదీ మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కొత్తమస్ తులసిదాస్ తెలియజేశారు. కౌన్సిల్ హాలులో జరిగే ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతున్నట్లు పేర్కొన్నారు. అజెండాలోని 45 అంశాలను చర్చించి ఆమోదించాల్సి ఉన్నందున ప్రతి ఒక్కరిని కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. 38వ మాస్టర్స్ అథ్లెట్స్ జాతీయ స్థాయిలో హైదరాబాద్ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోటీలలో తెనాలికి చెందిన శాఖమూరి మల్లికార్జునరావు బహుమతులను సాధించారు. 80+ విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలను సాధించారు. మల్లికార్జునరావు గతంలో కూడా జాతీయ స్థాయిలో చెన్నై, బెంగళూరు, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాల్గొని బంగారు వెండి పతకాలను సాధించారు. బాలయోగి స్టేడియంలో గచ్చిబౌలిలో జరిగిన జాతీయ స్థాయిలో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని నేను ప్రతిష్టాత్మకం జరిగిన పోటీల్లో అక్కడికి 18 రాష్ట్రాల నుంచి అథ్లెట్స్ వచ్చారు. చాలా అత్యంతమైన పోటీ జరిగినవి. దానిలో 400 మీటర్ల పరుగు పందెంలో నేను సెకండ్ వచ్చి వెండి పతాకాన్ని సంతరించాను. అలాగనే 200 మీటర్ల పరుగులో మూడవ స్థానాన్ని సాధించి కాంస్య పథకాన్ని సాధించున్నాను. నేను ఇదివరలో చెన్నై, బెంగళూరు, హర్యానా, చండీగఢ్, రాజస్థాను మరి తదితర జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని చాలా మెడలు సాధించున్నాను. తెనాలిలోని చిన్నరావు పార్కులో ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన ఆదివారం కంటే ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు. నేరుగా కానీ లేదా 9533177007 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు అందించడం ద్వారా పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. సామాన్య పౌరుల సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రభుత్వాలు పారదర్శక పాలన అందించడానికి అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కమిషనర్ పి విజయబాబులు పేర్కొన్నారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సమాచార హక్కు చట్టం 2005 అమలు మరియు విధి విధానాలు అనే అంశంపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సమాచార హక్కు చట్ట స్టేట్ కమిషనర్ పి విజయబాబు, ఎమ్మెల్యే ఆలపాటి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తదితరులు పాల్గొని విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది సమాచార హక్కు చట్టమని, దానిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన సాధించవచ్చని వారు పేర్కొన్నారు. కానీ మీ అందరికీ సమాచార హక్కు చట్టం అని తెలియదు. ఇప్పుడు తెలుసుకోండి, మీరు ప్రభుత్వాన్ని మీరు అడగచ్చు, మీ ఇంట్లో మీ గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోతే మీ అమ్మ అయ్యో గ్యాస్ అయిపోయింది, 7 పక్కనవాడు కమ్మేసుకున్నాడు అంటారు. మీ చేతిలో ఉన్న తెల్లకాయతో రాసి గ్యాస్ డెలివరీ ప్రాసెస్ ఏంటో ఈ సమాచారం నాకు ఇవ్వండి అంటే నెల నెల మీ ఇంటికి గ్యాస్ వస్తుంది. ఇది మీరు చిన్నపిల్లలు కాదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ఆ సందులో లైట్లు ఆరిపోతాయి. మా పిల్ల ట్యూషన్కి వెళ్తా ఉంది, రాలేకపోతా ఉందని మీ మదరు భయపడుతుంటారు. మీరు తెల్లకాయత మీద ఈ వీధిలో లైట్లు ఎప్పుడు వేశారు, ఈ లైట్ల రిపేర్కి ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు, ఈ సమాచారం నాకు ఇవ్వడం తెల్ల కాగితం మీద మీరు రాయండి, మీ తెల్లారి మీ ఇంట్లో మీ వీధిలో లైట్లు మీకు వెలుగుతాయి. ఇది మీకు ఉన్నటువంటి హక్కు, ఇది మీకు తెలియదు, మీరు ఇవాళ తెలుసుకొని చేయండి. సో ఇలా మీ అందరికీ కూడా ఇలాంటి హక్కులు ఉన్నాయి. ఇవాళ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇందాక ఆయన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు యు ఆర్ ది ఇంజనీర్స్ నాట్ ఓన్లీ ఫర్ దట్ రోడ్, ఫర్ ద సొసైటీ టు అన్వీల్ ఏ బ్యూటిఫుల్ సొసైటీ, ఏ పార్టిసిపేటింగ్ సొసైటీ,
not the voting society as he told that, which we are paying, which we are receiving 1000 rupees for a vote. First of all, I myself ashamed to think like this. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వాల్లో ఉండాలి, అధికారంలో ఉండాలి. ఇవాళ మనం ఏ అధికారం టచ్ చేసినా కూడా 1000 రూపాయలు బయటపడుతుంది. ఆస్తుల కంటే ఉన్న ఆస్తులు ఉండాల్సిన తమాష కంటే కొన్ని వందల రెట్లు ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటా ఉన్నాయి. ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ను పట్టుకుంటూ ఉంటా ఉంది. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే మీ అందరి నా తల్లి రాజకీయ నాయకుడు ఒక్కడే అవినీతి పాటుగా సృష్టించబడతా ఉంటాడు ఈ దేశంలో. ఎవరి గురించి వేరేగా మాట్లాడరు, ఒక రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతారు. మాట్లాడే హక్కు కూడా ఉంది, ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఈ సమాజాన్ని కాపాడవలసిన నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి నుంచి అవినీతి పాలవుతున్న సందర్భంలో నువ్వు ప్రజారక్షకుడు అయి ఉండి ప్రజాభక్షుడు అవుతున్నావు అని చెప్పి చెప్పుకునే దాంట్లో సందేహం లేదు. కానీ ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికారులుగా పనిచేస్తూ ఉన్నారో, ఇవాళ ఈ యొక్క సమాజ సంపదను దోచుకునే యంత్రాలుగా మారినాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి నరసింహులు, డిఎస్పీ రమణమూర్తి, కమిషనర్ కె శకుంతల, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, కె వరప్రసాద్, అమిర్నేని రాజా, పి రామారావు, జి మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య యొక్క విస్తృతి, సమాచార విస్తృతి పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి పని కూడా, ప్రతి వ్యవహారం కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ట్రాన్స్పరెన్సీ లోపించడం వల్ల, గోప్యత ఉండటం వల్ల కొంత అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకి, కొంత అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. దాంట్లో ఏదో జరిగింది, ఇంట్లో జరుగుతుంది, జరిగింది 10% అయితే 100% ప్రచారం జరుగుతుంది. గోప్యత ఉంచడం వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం లేదు. అందువల్ల స్పష్టంగా ఉంటే, స్పష్టత ఉన్నట్లయితే, ట్రాన్స్పరెన్సీ ఉన్నట్లయితే ఇటు అధికారులకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, రాజకీయ వ్యవస్థకు కూడా మంచిది, ప్రజాస్వామ్యం కూడా బాగా తరలి వెళ్ళడానికి దోహదం చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.